ఢిల్లీ వేదిక నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం ఒక అతిపెద్ద విజయం సాధించింది. వరల్డ్ కప్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక టీం మరో టీంను 300 రన్స్ కంటే ఎక్కువ డిఫరెన్స్ తో ఓడించడం జరిగింది. సో వరల్డ్ కప్ లో తమ ఫస్ట్ రెండు మ్యాచ్లు ఓడిపోయిన ఆస్ట్రేలియా టీం ఆ తర్వాత మాత్రం మామూలు కంబ్యాక్ అవ్వలేదు. ఇప్పుడు వరుస హ్యాట్రిక్ విజయాలతో పాయింట్స్ టేబుల్లో తమ 4 ప్లేస్ని చాలా స్ట్రాంగ్గా మార్చుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్లో నెదర్లాండ్స్ టీంను 309 పరుగులు తేడాతో ఓడించడం వల్ల ఇప్పుడు నెట్ రన్ రేట్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో ఫర్ ష్యూర్ ఈ వరల్డ్ కప్లో 5-time ఛాంపియన్స్ ఆర్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా అప్పనెంట్ టీమ్స్ అని ఆస్ట్రేలియా టీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ మ్యాచ్ ద్వారా ఆ టీం బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఫామ్లోకి వచ్చేసారు. ఇన్ఫ్యాక్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఒక అతిపెద్ద రికార్డ్ని క్రియేట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ సెంచరీలు కొడితే ఇద్దరు బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీలు కొట్టారు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే మ్యాక్స్వెల్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ కొట్టి ప్రపంచ రికార్డ్ని క్రియేట్ చేశాడు. సో మనం మొన్నే చూసాం సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఏడెన్ మార్కరమ్ 49 బంతుల్లో సెంచరీ కొట్టి రికార్డ్ని క్రియేట్ చేశాడు. బట్ ఆ రికార్డ్ నెలకొల్పిన కొన్ని రోజుల్లోనే మ్యాక్స్వెల్ దాన్ని బ్రేక్ చేశాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ కొట్టి ఇప్పుడు వరల్డ్ కప్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీను తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇక తనతో పాటు ఆస్ట్రేలియా పుష్ప డేవిడ్ వార్నర్ మరోసారి చెలరేగిపోయాడు. లాస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ మీద ఎక్కడైతే వదిలిపెట్టేశాడో అక్కడి నుండే నెదర్లాండ్స్ టీంను ఉతికారేశాడు. కేవలం 93 బంతులనే 104 పరుగులు చేశాడు. సో వార్నర్కి అయితే వరల్డ్ కప్లో ఇది వరుసగా 2 సెంచరీ అండ్ ఓవరాల్గా చూసుకుంటే తన అంతర్జాతీయ కెరియర్లో 48 సెంచరీ. సో ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న ప్లేయర్స్లో విరాట్ కోహ్లీ తర్వాత ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నరే. అండ్ ఆల్సో డేవిడ్ వార్నర్ ఈ సెంచరీ ద్వారా వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా ఎక్కువ చేశాడు. సో ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ కొట్టిన సెంచరీ తనకి వరల్డ్ కప్స్లో 6 సెంచరీ. దీంతో మన సచిన్ టెండూల్కర్ మీద రోహిత్ శర్మ తర్వాత వరల్డ్ కప్లో 6 సెంచరీలు కొట్టిన 3 బ్యాట్స్మెన్గా అతను రికార్డును క్రియేట్ చేశాడు. సో వార్నర్ మరియు మ్యాక్స్వెల్ అయితే తమ సెంచరీలతో రికార్డులు మోత మోగించారు. అండ్ వీళ్ళతో పాటు స్టీవ్ స్మిత్ మరియు లఘుషన్ చిరా ఆఫ్ సెంచరీ కొట్టి వాళ్ళు కూడా ఫామ్లోకి వచ్చారు. మెయిన్లీ స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్లో 68 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో లఘుషన్ కూడా 47 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. సో మొన్నటి వరకు చూసుకుంటే వీళ్ళిద్దరంత మంచి ఫామ్లో లేరు. మెయిన్లీ స్టీవ్ స్మిత్ ఈ వరల్డ్ కప్లో కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యాడు. బట్ ఈ మ్యాచ్లో అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి తిరిగి ఫామ్ను అందుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే లాస్ట్ 5 ఓవర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం 35 ఓవర్స్ వరకు చాలా బాగా బ్యాటింగ్ చేసింది, 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. బట్ 36th ఓవర్ దగ్గర నుంచి చూసుకుంటే మాత్రం నెదర్లాండ్స్ టీం కొంతవరకు కంబ్యాక్ చేయగలిగింది. వాళ్ళు క్విక్ టైంలో ఒక 4 వికెట్లు పడగొట్టగలిగారు. సో 36 ఓవర్లకు ఆస్ట్రేలియా టీం స్కోర్ చూసుకుంటే 2 వికెట్ల నష్టానికి 244 పరుగులు. బట్ 37 ఓవర్ దగ్గర నుండి మొదలు పెడితే వాళ్ళు నెక్స్ట్ 7 ఓవర్స్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 4 వికెట్లు కోల్పోయారు. మెయిన్లీ క్రీజ్లో సెట్ అయిన వార్నర్ అండ్ లబుషన్తో పాటు జాస్ ఇంగ్లీష్ మరియు గ్రీన్ 4 కూడా అవుట్ అయిపోయారు. దీంతో నెదర్లాండ్స్ వాళ్ళకి ఆస్ట్రేలియా టీంను 350 లోపే కట్టడి చేయగలిగే ఛాన్స్ వచ్చినట్టు అయింది. బట్ చివరిలో చూసుకుంటే మ్యాక్స్వెల్ మాత్రం మొత్తం స్పాయిల్ చేశాడు. మెయిన్లీ 46th ఓవర్ దగ్గర నుంచి చూసుకుంటే ప్యూర్ కార్నేజ్. చివరి 5 ఓవర్లలో ఏకంగా 87 పరుగులు కొట్టారు. అంతెందుకు మ్యాక్స్వెల్ తన ఫస్ట్ 50 27 బంతుల్లో కొట్టాడు. బట్ నెక్స్ట్ 50 చూసుకుంటే 13 బంతులనే వచ్చేసింది. అది కూడా తన నెక్స్ట్ 50ని కేవలం 2.5 ఓవర్స్లో కొట్టేశాడు. ఐ మీన్ 46th ఓవర్ దగ్గర నుండి మొదలు పెడితే 48th ఓవర్ సగం బాల్స్ అయ్యేసరికి అతను 250 కంప్లీట్ అయిపోయింది. సో నిజంగా గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే లాస్ట్ 5 ఓవర్స్లో మామూలుగా చొప్పులు చూపించలేదు. ఇన్ఫాక్ట్ అతను 7 వికెట్కు ప్యాట్ కమిన్స్తో కలిసి 103 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. అయితే 103 పరుగుల కమిన్స్ కొట్టింది కేవలం 12 పరుగులు మాత్రమే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మ్యాక్స్వెల్ ఏ రేంజ్లో డామినేట్ చేశాడు అనేది. సో ఆస్ట్రేలియా బ్యాటింగ్ దెబ్బకైతే నెదర్లాండ్ బౌలర్స్ అందరూ చేతులు ఎత్తేశారు. ఇన్ఫాక్ట్ బ్యాస్ట్ లీడర్ అయితే వన్డే క్రికెట్ చరిత్రలో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ వేశాడు. అతని మ్యాచ్లో 10 ఓవర్లలో ఏకంగా 115 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా టీం సెట్ చేసిన 400 పరుగుల టార్గెట్ నెదర్లాండ్స్ టీం ఎక్కడ కూడా చేసి చేసేలా కనిపించలేదు. వాళ్ళు కేవలం 21 ఓవర్స్లోనే 90 పరుగులు చేసి ఆల్అౌట్ అయిపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే నెదర్లాండ్స్ టీం కంప్లీట్లో ఒక మిన్నో టీంలో ఆడింది. అసలు సౌత్ ఆఫ్రికా టీంలో ఓడించింది వీళ్ళేనా అనుకునేలా చాలా చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ఎనివే క్రెడిట్ అయితే ఖచ్చితంగా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్తో పాటు వాళ్ళ బౌలర్స్కి కూడా ఇవ్వాలి. మెయిన్లీ ఆడమ్ జాంపా వరుసగా తన 3 మ్యాచ్లో కూడా మరో 4 వికెట్ హాల్ తీశాడు. అలాగే తనతో పాటు మిచెల్ మార్చ్ 2 వికెట్లు తీసుకుంటే వాళ్ళ 3 పేస్ త్రయం కూడా తలో వికెట్ తీసుకున్నారు. సో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా అదిరిపోయింది. ఇన్ఫాక్ట్ ఫీల్డింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది. మ్యాక్స్వెల్ ఒక అద్భుతమైన రన్అట్ చేస్తే డేవిడ్ వార్నర్ బౌండరీ లైన్ మీద ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా టీం పాత రోజులను గుర్తు చేస్తూ కంప్లీట్లీ ఒక ఛాంపియన్ టీంలో ఆడింది. అండ్ ముందు చెప్పుకున్నట్టు ఆస్ట్రేలియా టీం ఈ విజయం ద్వారా పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో తమ స్థానాన్ని చాలా పదిలం చేసుకున్నారు. మెయిన్లీ వాళ్ళ నెట్ రన్ రేట్ +1.142 వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇంగ్లాండ్ లాంటి టీమ్స్కి అయితే సెమీఫైనల్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారిపోయాయి. మెయిన్లీ వాళ్ళు తమ రిమైనింగ్ మ్యాచెస్ గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ని కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం వాళ్ళు టాప్ 4లో ఉన్న టీమ్స్తో కంపీట్ చేయగలిగి సెమీఫైనల్కి వెళ్ళగలుగుతారు. అండ్ ఈ లాస్ట్ ద్వారా అయితే నెదర్లాండ్స్ టీం వరల్డ్ కప్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. అండ్ అందరికీ తెలిసిందే బంగ్లాదేశ్ టీం కూడా ఆల్రెడీ 4 మ్యాచ్లు ఓడిపోయారు. సో ప్రజెంట్ బంగ్లాదేశ్ మరియు నెదర్లాండ్స్కి ఇంకా సెమీఫైనల్ అవకాశాలు లేవు. మిగతా 8 టీములు మాత్రమే సెమీఫైనల్ కోసం ఫైట్ చేస్తాయి. చూడాలి మరి వరల్డ్ కప్ సెకండ్ హాఫ్లో పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ టీమ్స్ ఏమైనా గట్టిగా పుంజుకుంటాయో లేదో అనేది.